అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు విఫల యత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ఇవాల తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు వైకాపా నాయకులు సైతం ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికే చేరుకుని వైకాపా నాయకులను మార్గం మధ్యలోనే నిలువరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు జై బాలయ్య, వైకాపా నేతలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ పెట్టాము అనేటువంటి మాట కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను ఎవరికో చంద్ర అనేటువంటి వ్యక్తికి అవగాహన లేని తరంతో మాట్లాడుతూ ఉన్నాడే తప్ప, అదే మోతుకూలలో ఉన్నావు నువ్వు. ఆ డంపింగ్ యార్డు రెండు నెలల లోపల షిఫ్ట్ చేయడానికి కూడా మా ఎమ్మెల్సీ గారు చర్యలు తీసుకున్నారు. ఆ రకమైనటువంటి అనుమతులు కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. నీకు అవగాహన లేకపోతే మేము వచ్చేసి క్లియరెన్స్గా మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాం. అంతేకాకుండా అదే మేళాపూర్ నుంచి మోతుకుపల్లికి అహోడా నిధులు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అది కూడా మీకు తెలియదు. అది కూడా అతి తొందరలోనే మేము భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాము. అది కూడా అతి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతాను. అంతేకాకుండా ఆ మోతుకుపల్లికి ఇక్కడ మేళాపూర్కి మధ్యలో ఉన్నటువంటి డిస్పోజల్ డ్రైన్ లేక దాదాపు చెరువులా తలపిస్తూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపనలే. అక్కడ కూడా 20 కోట్ల 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డిస్పోజల్ డ్రైనేజ్ని 8 వరకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం కూడా చేస్తాను. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటే కూడా మీకు అంత కళ్ళు కనిపించడంలే. చర్చలు అంటారు, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం. మేము ఆధారాలతో పాటు వస్తాం. శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదో పనికిరాని వాళ్ళతో మాట్లాడిచ్చి రెచ్చగొట్టించే విధంగా మాతో మాట్లాడిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. దీని ద్వారా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తామన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే నూరా చర్చలకు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశామో ఏమిటి ఎలా చేయబోతా ఉన్నాం. ఇంకా 5 సంవత్సరాలు మాకు ఇంకా 2.5 సంవత్సరం కాలం ఉంది మేము ఇంకా అభివృద్ధి చేసేయడానికి.